తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywoodtobollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. నటసింహం నందమూరి బాలకృష్ణ ఏడాది ప్రేక్షకుల ముందుకు జయసింహతో సందడి చేయగా తన అప్కమింగ్ మూవీ ఎన్టీఆర్ బయోపిక్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి 18 నుంచి రెగ్యులర్ గా జరుగుతుండగా ఈ సినిమా దర్శకుడైన తేజ మరోవైపు వెంకటేష్ తో సినిమా కమిట్ అవ్వడంతో అటువైపు ఎక్కువగా పనులను జరుగుతుండటంతో ఈ సినిమా షూటింగ్ డిలే అవుతూ వస్తుందట. దాంతో బాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించాలనే నిర్ణయం తీసుకున్నాడనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వెలువడుతుంది. ఎన్టీఆర్ జీవితంలో నెలకొన్న అనేక సంఘటనలకు ప్రధాన నిదర్శనంగా నిలిచిన బాలకృష్ణ తనే కథను పూర్తి చేసి సినిమాకు దర్శకత్వం వహిస్తే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నాడనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినబడుతుంది. మరి ఇదే కనుక నిజమైతే అటు హీరోగా ఇటు దర్శకుడిగా సీనియర్ ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ అలాంటి రేర్ ఫీట్ ను సాధించిన హీరోగా బాలకృష్ణ సంచలనం సృష్టించే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను పూర్తి చేసుకుని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని బాలకృష్ణ భావిస్తున్నాడు. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.